ఈ రోజు నీ జీవితంలో ఒక మిరకల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఒక ఆశ్చర్యకరమైన దేవుణ్ణి పొందుకుంటున్నావా? యు హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. నా దేవుడు సమర్థుడు అని చెప్పడానికి నేను ఎప్పుడు అతిశయపడతా. ప్రార్థన చేయడం మనవంతో, అద్భుతాలు చేయడం ఎవరివంతో? మన దేవుని. లెట్స్ ప్రే. మనందరం ప్రార్థన చేద్దాం. అద్భుతాలు చేసేది యేసయ్య. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత గడ్డు సమస్య నీలో ఉన్నా, ఎవ్వరూ ఈ సమస్యను నన్ను విడుదల చేయలేరండని నువ్వు అనుకుంటున్నా, నీ దేవునికి అసాధ్యం అనేది లేదు. అలాంటి వాటిని దేవుడు సాధ్యపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగానే ఉన్నాడు. గొప్ప వింతలు చేసే దేవుడు. ఏమైతే ఏ పురుగులైతే మీ సంపాదన తినివేసినాయో, మీ కష్టార్జితను తినివేసినాయో, నేను మరలా వాటిని మీకు ఏం చేస్తున్నానో ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. ఏదైతే నష్టపోయావో నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. లోకం చేతిలో పడి మోసగించబడి వంచబడి నీ జీవితంలో ఎన్ని నష్టాలు పాలయ్యావో, ఈరోజు యేసయ్యకి నీ జీవితం అప్పగించు, ప్రభువుకి నీ జీవితం అప్పగించు. దేవుడు ఒకరోజు నిన్ను నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.